ఎందుకంటే భూములు ఇచ్చింది మీరే రేపు కోర్టులు అడుగుతుంది మిమ్మల్ని మేము ఇచ్చిన భూములు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం ఏంటండి ఈ రోజు రాజధాని పెడతానంటేనే కదా మేము ఇచ్చాం కడతానంటేనే కదా బిల్డింగ్లు మేము ఇచ్చాం ఈ రోజు పేదలకు ఇవ్వడం ఏంటి ఎవరు పేదలు మేము కాదా పేదలం ఇక్కడ దళితులు లేరా మైనారిటీ లేరా వీళ్ళందర్నీ కాదని ఎన్టీఆర్ జిల్లాలో భూములు లేక గుంటూరు జిల్లాలో భూములు లేక ఇక్కడ గొడవలు రేగలాట పెట్టడానికి లేకపోతే అమరావతి నడిబొడ్డులో ఈయన ఎస్సీ ఎస్టీ దళితులను ఉద్ధరిస్తాడట ఉద్ధరించే ఉద్దేశం ఉంటే వాళ్ళకి రావాల్సినటువంటి కార్పొరేషన్ ఫండ్ ఇవ్వమనండి ఉద్ధరించడానికి ఉద్దేశం ఉంటే ఇక్కడ అమరావతిని డెవలప్ చేసి ఎస్సీ ఎస్టీలకి మంచి మంచి కంపెనీల్లో అవకాశాలు కల్పించమనండి అంతేకాని అక్కడ రైతుల్ని అక్కడ దళితుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ మైనారిటీల మధ్య చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు 100% సిఆర్డిఏ చట్టం ప్రజాభిప్రాయ సేకరణ మీద మాత్రమే ఆధారపడి ఉంటది ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతుల అభిప్రాయం హైపర్ కమిటీ సెలెక్ట్ కమిటీ శివరామకృష్ణ కమిటీ ఇవన్నీ ఎక్కడికి వచ్చి కూర్చొని రాసినాయండి ఢిల్లీలో కూర్చొని రాసినాయా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడిగి రాసిన మీకు భూములు ఇవ్వడం మీకు ఇష్టమేనా అమ్మా ఇక్కడ రాజధాని వస్తే మరి అమ్ముకోవడానికి లేదు సిక్కు లేదా ల్యాండ్ పోలింగ్ రూల్స్ మీకు తెలీదా డెవలప్మెంట్ చేసి ఇస్తానన్న చెప్పి మీరు ఈ రోజు పంచుకుంటా పోవడానికి ఇదేమన్నా రెవెన్యూ ల్యాండ్ అనుకున్నారా లేకపోతే మీ బాబు గారి జాగీర్దారి అనుకున్నారా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది చేసి ఇచ్చిన తర్వాత ఇక్కడ రైతులు కాక ఇక్కడ దళితులు కాక ఇంకా భూములు ఉంటే అప్పుడు మీరు పంచుదురు గారు ముందు డెవలప్మెంట్ చేయడానికి అసలు ఒక ఇటుక రాయి మీద సిమెంట్ వేయడం చేత గాని మీకు 4 ఏళ్ల నుంచి ఈ అమరావతిలో తొంగి చూడకుండా దొంగ రోడ్లు వేసుకొని సెక్రటేరియట్ లో అడుగు పెడుతున్న మీకు ఈ రోజు రాజధాని భూములు పంచే అధికారం మీకు ఎక్కడిది బాధ్యత లేని మీకు అధికారం ఎక్కడిది ఈ రోజు ఎవరిని మీరు పావుల్లాగా వాడుతున్నారు ఎవరిని మీరు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు ఓట్లేసిన రైతుల్నా ప్రజల్నా ముఖ్యంగా ఈ ఏరియాలో దళితుల మధ్య చిచ్చు పెట్టాలన్న ఒక ఉద్దేశపూర్వకం అండి కొత్తగా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లానే కాదు మనకు తెలియకుండా కడప పులివెందుల బిడ్డలు కూడా వస్తారు వీళ్ళందరికీ ఓటర్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అంటారు సుప్రీం కోర్టులో స్టే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ధర్మం 100% గెలుస్తుంది ఈ రాజధాని ఉద్యమాన్ని గెలిపించాల్సిన బాధ్యత రాజధానిలో భూములు ఇచ్చిన రైతులది ప్రతి ఒక్కరూ దయచేసి బాధ్యతగా ఉండండి అమ్మ ఆడ లేదు మగ లేదు చిన్న లేదు పిల్ల లేదు ప్రతి ఒక్కరు ఇంటికొకరు రావాలి సో దీన్ని ప్రతి ఏరియాలో పెట్టినటువంటి షామ్యానాలు ఉద్యమాలు అన్ని ఎక్కడ నిండిపోతాయా అని చెప్పి ఇంతమంది పోలీసులు దించినటువంటి ఒక ప్రభుత్వం ఈ రోజు నిర్విరాయం అయిపోయింది రేపు జడ్జిమెంట్ వస్తే ఎంతమంది వస్తారు ఎంతమంది బెటాలియన్ని దించుతారు స్టే వస్తే మళ్ళీ రైతులు మేము సైతం అంటూ ఒకటే మాట చెప్పారు ఇవాళ రాలేకపోవచ్చమ్మా రేపు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో స్టే వస్తే ప్రతి ఒక్కరూ ఒక రాయి ఎత్తుకొస్తాం ఎంతమందిని జైల్లో వేస్తాం చూస్తారు అంటూ ఈరోజు ముందుకు వచ్చిన రైతులకు ఈరోజు శుభాభివందనాలు తెలపాలి.